నేడు కేసీఆర్ సేమ్ టు సేమ్ ఇక్కడ నుండి భారతదేశంలో అన్ని చోట్ల ఓడగొట్టడానికి చంద్రబాబు గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం ఇదంతా. ఇప్పుడు సేమ్ కేసీఆర్ మోడీని ఓడగొట్టడం కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించడం. ఇప్పుడు వారణాసిలో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పరిణామాల నేపథ్యంలో మోడీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హోర్డింగ్. కేసీఆర్ ఆల్రెడీ ఢిల్లీ చేరుకుని ఢిల్లీలో చర్చలు జరుపుతూ ఉన్నారు. కేజ్రీవాల్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి రెడ్డి కాయత్తి ఎట్లాంటి వాళ్ళు అయితే ఇప్పటికే భారీ ఎత్తున హోర్డింగ్స్ వెలిసినాయి మోడీ నియోజకవర్గం. వాస్తవంగా అయితే అఖిలేష్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు మద్దతు, కాకపోతే అఖిలేష్ ఏం పిలవలేదు. కానీ ఇక తనంతట తానుగానే అక్కడికి వెళ్ళి అఖిలేష్కి ఓటేయమని అడగడానికి సిద్ధపడుతున్నారు. అంటే కొండకి వెంట్రుక లాంటిదన్నమాట. అఖిలేష్ అడగకపోయినా వెళ్ళి ప్రచారం చేస్తారు, మోడీ గురించి అక్కడ తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. అది తెలంగాణలో ప్రచారానికి పనికొస్తుంది. రేపు అదిగో మోడీని అక్కడే ఓడగొట్టించేవారు. ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ ఓడిపోతే ఆ ఓడించినటువంటి ఘనత కేసీఆర్ది. ఇంతకుముందు గుజరాత్లో ఓడిపోతారని చంద్రబాబు గారు భావించి అక్కడ ప్రచారం చేయించారు, అది ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడైతే మరి ఓడిపోతారన్నటువంటి సమాచారం పీకే టీం నుంచి వచ్చినట్టుంది. అందుకనే గట్టిగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా ఓడగొట్టినటువంటి వ్యక్తిగా, అలాగైతే నిన్న మమతా బెనర్జీ కూడా అక్కడికి వెళ్ళింది. అంటే పీకే టీము ఎవరెవరికైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. దట్ మీన్స్ పీకే సూచనలు అయ్యి ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి ప్రచారాన్ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఏం జరుగుద్దో చూద్దాం.